భుజం మెడ మోకాళ్ళు నడుము ఎటువంటి నొప్పులైనా చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది అయితే అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది కిడ్నాప్ చేసిన వారి చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోమవారం ఉదయం 10 గంటల సమయం పాల్వంచలోని ఓ మెడికల్ షాప్ ముందు ఓ కార్ ఆగింది అందులో నుంచి దిగిన కొందరు వ్యక్తులు ఆ షాపులో పనిచేస్తున్న శ్రవంతి అనే యువతిని ముఖ్యమైన విషయం మాట్లాడాలంటూ బయటికి పిలిపించారు షాప్ నుంచి బయటకు వచ్చిన శ్రవంతిని వెంటనే కార్లోకి నెట్టేశారు మరిపెడ గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లారు అక్కడ ఓ చెట్టుకి కట్టేశారు ఆమెను కర్రలతో బాధేశారు ఈ దాడిలో ఐదుగురు ఆడాళ్లతో పాటు మరో ఐదుగురు మగాళ్లు కూడా పాల్గొన్నట్లు బాధితురాలు చెప్పారు అయితే ఎవరో ఈ గొడవను చూసి అక్కడికి రావడంతో వారంతా అక్కడి నుంచి కారుకి జారుకున్నారు గ్రామస్తుల సాయంతో జరిగిన ఘోరం గురించి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చింది గాయాల పాలైన శ్రవంతిని పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు కిడ్నాప్ కేసు నమోదు చేశారు पड़को रा मुसलावड़ी का सर ना मुसलावड़ वो पाप आ पिल ने चित्र हिंसल पड़ती वाल वद सर ना अंदर आरूर लेडीस आरूर मगोल मगल आरूर इक वालेदा चीजें सर इष्ट को ना तोड़ एवर लेर ना मैं ఈ మొత్తం గొడవకు అక్రమ సంబంధం కారణమై ఉండొచ్చని పోలీసులు సందేహిస్తున్నారు. శ్రవంతికి చికిత్స పూర్తయిన తర్వాత పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. అయితే శ్రవంతి కిడ్నాప్ అయిన విషయాన్ని డైల్ 100 కు ఫోన్ చేసి చెప్పినా పోలీసులు స్పందించలేదంటూ శ్రవంతి మీడియాకు చెప్పడం సంచలనమైంది.